హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్ సో ఇప్పుడైతే మనం సీటెట్కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ అనేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఒక్కొక్కటి మీకు స్క్రీన్ పై చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందులో ఈరోజైతే ఈవీఎస్లోని సెకండ్ లెసన్ అనేటువంటిది ప్లాంట్ ఫెయిరీ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో లెసన్లోకి వెళ్దాం ద ప్లాంట్ ఫెయిరీ ఫెయిరీ అంటే మనకు తెలుసు దేవకన్య అని పేరుతో వస్తుంది బట్ ప్లాంట్ ఫెయిర్ అంటే ఇక్కడ వృక్ష కన్యాని చెప్తాం నిపుల్గా వనదేవత అని పిలుచుకుందాం సో లాస్ట్ సండే వీ వెన్ టు ఏ గార్డెన్ ఇన్ ద నైబర్హుడ్ సో పక్కనే ఉండేటటువంటి ఒక తోటలోకి వెళ్ళాం వీ ప్లేడ్ హైడ్ అండ్ సీక్ సో చుప్నా చుపాయి అంటే దాగుడు మూతలు అంటాం మనలో అలాగనమాట హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాము అండ్ అంతాక్షరి కూడా ఆడాము వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్ మాకు చాలా ఆనందం అయితే వచ్చింది ఆఫ్టర్ సమ్ టైమ్ దీ సైడ్ లెట్ అస్ ప్లే ఎ న్యూ గేమ్ టుడే రోజు అయితే మనం కొత్త గేమ్ ఆడదామని దీది అడిగింది అనమాట దీది అంటే అక్క అనమాట వీ హ్యాడ్ ప్లేడ్ దిస్ గేమ్ ఇన్ ద క్యాంప్ లాస్ట్ ఇయర్ ఈ గేమ్ అనేది లాస్ట్ ఇయర్ క్యాంప్ లో కూడా ఆడాము ఐ విల్ బికమ్ ఏ ఫెరీ ప్లాంట్ ఫేరీ నేను ఒక వృక్ష దేవతగా మారుతాను ద ప్లాంట్ ఫెరీ విల్ కాల్ అవుట్ ఎ నేమ్ ఆఫ్ సంథింగ్ అండ్ ఆల్ విల్ హ్యావ్ టు టచ్ ఇట్ ఆ వనదేవత ఒక పేరు అయితే చెప్తుంది ఆ వనదేవత చెప్పిన పేరును ఏ వస్తువు పేరు చెప్తుందో ఆ వస్తువును మీరు అందరూ వెళ్ళి టచ్ చేయాల్సి ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది ద గేమ్ బి గి అంది సైడ్ ద ప్లాంట్ ఫెరీ ఆస్క్ యూ టూ టచ్ అయ్యే ప్లాంట్ వెంటనే చెప్పింది ప్లాంట్ ఫేరీ మీకు మొక్కను టచ్ చేయమంది అని చెప్పగానే పిల్లలందరూ కూడా పరిగెత్తి రకరకాల మొక్కల్ని టచ్ చేస్తారనమాట అందులో ఫస్ట్ చూస్తాం అమ్ము అయితే మనకి ఏమైంది మ్యారీగోల్డ్ అదే శబ్నం అయితే మనకి జాస్మిన్ అదేవిధంగా దయారామ్ అయితే చూస్తే నేమ్ ట్రీ అండ్ మైకెల్ చూసుకున్నట్లయితే ఒక మెహందీ బుష్ని టచ్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మన టీచర్కి సంబంధించిన పాయింట్స్ అనేవి స్పెషల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్ క్యాన్ బి ఆన్స్కర్డ్ బై వాట్ నేమ్ గేమ్స్ లైక్ చెప్పిన చుపాయ్ అంతాక్షరి ఆర్ కాల్ ఇన్ దే రీజన్ వాళ్ళ భాషలు ఏమంటారో వాళ్ళు అడుగుతారనమాట మీరు సిద్ధంగా ఉండాలి దిది సెట్ ఓకే దిది సెట్ వెరీ గుడ్ ఎవ్రీవన్ హ్యాస్ టచ్ ఎ ప్లాన్ బట్ హ్యావ్ యూ నోటీస్ దట్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నీ మీరు ఒకేలా ఉన్నాయా వేరుగా ఉన్నాయా అని ప్రశ్న అడిగింది అనమాట దీది యూ ఆర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ ద లిటిల్ ప్లాంట్స్ అండ్ శబ్నం శబ్నం అయితే ఒక మాట చెప్పింది అక్కడ నువ్వు కూడా ఒక మొక్క పైన కూర్చుని ఉన్నావు కెన్ యూ నేమ్ ద ప్లాంట్స్ ఆన్ విచ్ దీది వర్ సిటింగ్ మీరు చెప్పగలరా అంటే మనకైతే ఇది ప్రశ్న అయితే గ్రాస్ అండి గడ్డి పైన తను కూర్చుంది కాబట్టి ఆ మొక్క పైన మనం ఏమంటాం గ్రాస్ అని అనమాట ఓకే గ్రాస్ ఈజ్ అ ప్లాంట్ ఆల్సో ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ద గేమ్ స్టార్టెడ్ అగైన్

ట్రంక్ యాజ్ ది ద క్యాష్ షో ఇన్ ద పిక్చర్ మీరు ఎప్పుడైనా చేయలే ఇలాంటి లావుగా ఉండేటటువంటి కాండం ఉండే మొక్కను చూసారా అనే ప్రశ్న అనమాట ఎస్ మనమైతే చూసే ఉంటాం ఏదండి సాధారణంగా మర్రి చెట్లు అలాంటి ఉంటాయి మర్రి మన అంటాం సో మర్రి చెట్టు అనడానికి ఇంగ్లీష్లో మనం బనియన్ ట్రీ అంటాం అనమాట బనియన్ అండ్ ట్రీ సింపుల్గా మనం చెప్పొచ్చు బనియన్ ట్రీ అని చెప్పొచ్చు మైకేల్ ఫౌన్ ద గేమ్ వెరీ ఇంటరెస్టింగ్ హీ థాట్ హౌ లకీ ద ఫేరీ వాజ్

ప్లాంట్ ఫేరీ సాధారణంగా ఫేరీ అంటే మనకి వన కన్య దేవ కన్య అని అర్థం వస్తుందనమాట బట్ మైకేల్ ఏమడుగుతాడంటే నేను ఉంటానని అంటాడనమాట దాంతో పిల్లలందరూ నవ్వుతారు ఎందుకంటే ఫేరీ అనేది అమ్మాయి ఉంటుంది బట్ ఇక్కడ ఏం చేశారు ఏ బాయ్ ఫేరీ అబ్బాయిగా మారాడన్నమాట మైకేల్ సాడ్ గెట్ మీ సమ్ లీవ్స్ క్విక్లీ వెంటనే మైకేల్ ఇప్పుడు కొత్త ఫేరీగా యాక్ట్ చేయడం వల్ల నాకు కొన్ని ఆకులు తీసుకురండి అని వెంటనే చెప్తాడనమాట బట్ రిమెంబర్ యు ఆర్ నాట్ టు ప్లక్ ద లీవ్స్ ఫ్రమ్ ద ప్లాంట్ సో వెంటనే ఇంకో మాట చెప్తారు కానీ గుర్తుపెట్టుకోండి దీది అనమాట కానీ గుర్తుపెట్టుకోండి చెట్టులో నుండి ఆకులు తీయకూడదు అని చెప్పడం జరిగింది అనమాట ద చిల్డ్రన్ ర్యాన్ టు కలెక్ట్ ద లీవ్స్ విచ్ వర్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్ కింద పడినటువంటి ఆకులను వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట బై ప్లేయింగ్ దిస్ గేమ్ చిల్డ్రన్ విల్ సీ ది డైవర్సిటీ ఇన్ ప్లాంట్స్ ఫ్రమ్ దెమ్జల్వ్స్ ఈ లెసన్స్ ద్వారా ఏమవుతుందంటే పిల్లలు మొక్కల్లో రకాల గురించి తెలుసుకుంటారు ఇట్ వుడ్ బీ గుడ్ ఇఫ్ చిల్డ్రన్ బికమ్ ది ప్లాంట్ ఫెయిరీ బై టర్న్

రంగులు కూడా ఉన్నాయి సమ్ ఆర్ లైట్ గ్రీన్ సమ్ ఆర్ డార్క్ గ్రీన్ సమ్ ఆర్ ఈవెన్ ఎల్లో సమ్ ఆర్ రెడ్ అండ్ పర్పల్ దే ఈస్ వన్ విచ్ ఈస్ గ్రీన్ బట్ హ్యాస్ వైట్ ప్యాచెస్ అని ఇట్ మరొకటి అయితే పచ్చగా ఉంది దాని మీద వైట్ ప్యాచెస్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే సో లుక్ ఈవెన్ ద మ్యారిజిన్స్ ఆర్ దీస్ లీవ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో మ్యారిజిన్స్ అంటే మనకు అందరూ తెలుసు కదా మనం మధ్యలో ఉండేటటువంటి మనకు ఉంటాయి కదా నడుములు అని పిలిస్తూ అవన్నమాట సమ్ హ్యావ్ స్ట్రైట్ మ్యారిజన్ అండ్ సమ్ ఆన్ ఈవెన్ సమ్ ఆఫ్ దీస్ మ్యారిజన్స్ ఈవెన్ లుక్ లైక్ ఏ షా రంపంలాగా ఉండేటటువంటి అంచులు ఉన్నాయి కొన్ని పొడవైతే అంచులు ఉన్నాయి అదేవిధంగా కొన్ని నూనెపైన అంచులు ఉన్నాయని శబ్నం చెప్పడం జరిగింది అము అండ్ శబ్నం షౌటెడ్ టుగెదర్ వీ ఆల్సో వాంట్ టు బి ది ఫైరీ ప్లాంట్ వెంటనే మేము కూడా ఫెరీ ప్లాంట్గా చేస్తాము లేదా అదే ప్లాంట్ ఫెరీగా చేస్తామని చెప్పడం జరిగింది సో దిది సెడ్ నా టుడే మేబీ నెక్స్ట్ సండే ఇట్ ఈస్ టైమ్ టు గో టు హోమ్ అని చెప్పడం జరిగింది ఆన్ ద వే బ్యాక్ దిది రిసైటెడ్ ఏ పోయం ఫర్ వన్ సో అందరు కూడా ఒక పోయం అయితే చెప్పడం జరిగింది లీవ్స్ సంబంధించిన పోయం అనమాట ఈ పోయం రాసింది ఎవరు అంటే విజేంద్ర పాల్ సిసోడియా సో ఇది ఇది హిందీలో ఉంది దానికి మనకి ట్రాన్స్లేట్ చేశారనమాట గుర్తుపెట్టుకుంటారు సో లీవ్స్ అనే పోయం రాసింది ఎవరు సింపుల్ గా విజేంద్ర పాల్ సిసోడియా ఇక్కడ ఏమవుతుందంటే ఆకుల రకాల గురించి చెప్పడం జరుగుతుంది రెడ్ పర్పల్ అండ్ గ్రీన్ Student, red, purple, and even yellow, some green, wet, and loose leaves are different kinds and different shapes and different shades. Okay, some are like the elephant ears, some are children, some of like the elephant ears, and some are playful like the devil, some are torn and some are folded, and some even eaten like the beetle. So, and in the early dawns, darkest hue. You will find the flowers criteria like dew. So some are like butterflies, some are like bees, some like bees, some are hair, hairy, and some are plain. Some are dry up to look thrones, and some even rese resemble cranes. whose, whose whose scuttle and flutter. సో ఈ విధంగా మనకు పద్యం అయితే ఇవ్వడం జరిగింది బట్ అయితే దీనిపైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు బట్ అయితే క్వశ్చన్ అడగవచ్చు విజేంద్ర సిసోడియా రాసినటువంటి లీవ్స్ పద్యం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లూ అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ లైక్స్ టు రిసెట్ పోయం బట్ దే షుడ్ నాట్ బి ఫోర్స్ టు మెమరైజ్ వాళ్ళని రిసెట్ చేయడానికి ఇవ్వాలి తప్ప గుర్తుపెట్టుకోవడానికి ప్రోస్ చేయకూడదు ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ ఆల్ ద చిల్డ్రన్ రిసైట్ ద పోయం యాజ్ ఎ గ్రూప్ ఇన్ ద క్లాస్ అందరూ కూడా చేసినట్లయితే బెటర్గా ఉంటుంది సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుండి మనకు వస్తాయి గుర్తుపెట్టుకోండి కలర్ ది లీవ్స్ మేడ్ అరౌండ్ ద పోయం సో అందులో ఉండే కలర్స్ మీరు రౌండ్అప్ చేయండి కలెక్ట్ అయ్యే ఫ్యూ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ లెమన్ మ్యాంగో నీ తులసి అంట మింట్ పుదీనా అని పిలుస్తాం అండ్ క్యారిండర్ దాన్ని మనం ఏమన్నా ధనియా ధనియాల చెట్టు యొక్క ఆకంట క్రష్ ద లీవ్స్ అండ్ స్మెల్ దెమ్ డూ దే ఆర్ స్మెల్ లైక్ కెన్ యూ ఐడెంటి ద లీవ్స్ జస్ట్ బై ద స్మెల్ అంటే అంటే ఈ రకరకాల అనేవి వాళ్ళ చేతిలో మనం నలిపి అన్ని ఒకేలా వాసన వస్తున్నాయా ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా అని అడుగుతారనమాట సో దాన్ని మనం చెప్పాలి లుక్ ఎట్ దీస్ బ్యూటిఫుల్ పిక్చర్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ డ్రై లీవ్స్ ఇక్కడ చూడండి కొన్ని ఎండిన ఆకులతో తయారు చేసిన ఆకారాలు ఓకే యూజింగ్ డ్రై లీవ్స్ మేక్ పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ ఇన్ యువర్ నోట్బుక్ పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ అండ్ తర్వాత చూద్దాం ది ఆర్టిస్ట్ ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి విష్ణు చించల్కర్ గుర్తుంచుకోండి విష్ణు చించల్కర్ ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి వ్యక్తి ఈయన ఏం చేశాడంటే డ్రై లీవ్స్తో రకరకాల బొమ్మలు తయారు చేసి అందరిని కూడా ఇన్స్పైర్ చేస్తుంటారనమాట గుర్తుపెట్టుకోండి విష్ణు చించల్కర్ గుర్తుపెట్టుకుంటారు అండ్ ఇది టాట్ ఎవ్రీ వన్ హౌ టు టేక్

ఈజ్ ఆన్ ద టాప్ అంటే ఆకుని కింద వేసి దానిపైన ఒక పేపర్ అయితే పెట్టి దానిపైన క్రెయిన్స్ దిద్దమన్నారు అయితే ఈ ఆకు ఉండే వెయిన్స్ ఉంటాయి కదా మనకి నడిములు ఉంటాయి కదా అవనేవి పైకి వచ్చేటట్లు చూసి దానిపైన రబ్ చేయమన్నారు రబ్ చేస్తే మనకి లాగా వస్తుంది అదే చెట్టు ట్రంక్ని కూడా చేయమని అనమాట సో అంటే చెట్టి కండ కాండాని కానీ ఆకు యొక్క ప్రతిబింబాలను మనం పొందే విధానం మీద యాక్టివిటీ ఇచ్చారు తర్వాత చూడండి లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ నేమ్ ద థింగ్స్ విచ్ హ్యావ్ ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఆన్ దమ్ ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయండి అని అడిగాడు అనమాట పిల్లలకు సంబంధించి సో ఇక్కడ చూద్దాం చిల్డ్రన్ మే టాక్ టు ద ఎల్డర్స్ ఆ టు ఏ ఫ్యామ్ ఫార్మర్ ఆర్ ఏ గార్డినర్ ఫర్ నోయింగ్ మోర్ అబౌట్ ప్లాంట్స్ అండ్ డిస్కస్ ఇన్ ద క్లాస్ పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ ఇచ్చాడు పిల్లలందరూ కూడాను రకరకాల మనకి ఆకుల రకాలను చర్చించమని అండ్ దాన్ని క్లాస్ రూమ్లో మాట్లాడమని ఇచ్చాడు అనమాట లుక్ ఫర్ ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద ఫ్లవర్స్ ఆన్ దమ్ ఇన్ యువర్ హౌస్ మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు అని చేయమనడనమాట ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం లేదు పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అనమాట ఇక తర్వాత చూద్దాం ఇక తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది ఇక్కడ మరొక మాట అవుతుంది ఎంకరేజ్ చిల్డ్రన్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ ఎ ట్రీ వాటర్ రీట్ లుక్ ఆఫ్టర్ రీట్ అండ్ అబ్జర్వ్ ఇట్ మినిలీ అండ్ దే విల్ డెవలప్ దేర్ కన్సర్న్ దర్ ఎన్విరాన్మెంట్ సో పిల్లలకి మొక్కలతో స్నేహం చేయడానికి ప్రోత్సహించడం ఇవ్వడం జరిగింది తర్వాత చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట డస్ ద టీయర్ బేర్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ విచ్ వన్ హౌ డూ యూ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ లుక్ డూ యానిమల్స్ లివ్ ఇన్ ద ట్రీస్ విచ్ వన్ అంటే ఒక మూడు క్వశ్చన్లు అయితే మనకు అనిపిస్తున్నాయి అనమాట సో ఈ మూడు ప్రశ్నలకు మనం ఆన్సర్ చెప్పాలి సో ఇది ఎర్లియర్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో ఉంటుంది సో ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్యమైన టాపిక్స్ అనమాట సో ఇది సెకండ్ లెసన్ అండ్ థర్డ్ లెసన్ అయితే మనకి వాటర్ ఓ వాటర్ ఉంది సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం సో ఈ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి అండ్ మీకు ఏమైనా ఎస్ డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా ఏమైనా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే ఈ పాఠం నుండి మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏముంటుంది అంటే ఎగ్జామ్లో వచ్చేది ఏంటంటే టైప్స్ ఆఫ్ లీవ్స్ సో లీవ్స్ రా పోయం రచయితే ఎవరు అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఇండియన్ ఆకులతో ఆర్ట్ అనేది ఉంది కదా ఈ ఆర్ట్ అనేది ఎవరు ప్రత్యేకమైన ఒక పర్సన్ నేమ్ అయితే ఇచ్చారు కదా ఆ నేమ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో విష్ణు చించల్కర్ గుర్తుంచుకోండి ఇండోర్ మధ్యప్రదేశ్ అనమాట సో గాస్ ఇది ఈ వీడియో విశేషాలు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ and subscribe